హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం మహేష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పప్పుని మరింత రుచిగా ఫంక్షన్ స్టైల్లో చేసే టమాటా పప్పుల రుచిగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ టమాటా పప్పుని చాలా ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూశాక ఈ టమాటా పప్పు రెసిపీ మీకు నచ్చితే సీఎం మహేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి రెసిపీని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టమాటా పప్పును చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుని రెండుసార్లు వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని పదిహేను నిమిషాలు ఈ కందిపప్పుని నానబెట్టండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇందులోకి మూడు బాగా పండిన మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేయండి నాలుగు పచ్చిమిర్చిని వేయండి మీ పప్పు కుక్కర్ లీకేజ్ ఇష్యూ ఏమైనా ఉంటే షాప్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా సాల్వ్ చేసుకునేలా ఒక వీడియో చేసి పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూను జీలకర్ర వేసి మీ రుచికి సరిపడా కారంనే వేయండి నెక్స్ట్ ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఒకసారి నీట్గా కడిగి ఈ పప్పులోకి వేయండి చింతపండును కూడా వేసాక చివరిగా ఇందులోకి పప్పు త్వరగా మెత్తగా ఉడకడానికి పప్పు పొంగకుండా ఉడకడానికి ఇందులోకి ఒక స్పూన్ నూనెను వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకుని ఐదు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి మీరు ఈ పప్పులోకి జీలకర్ర కారంని వేసినప్పుడు అలాగే అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేయండి చూడండి ఐదు నిమిషాలకి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మీరు రుచికి సరిపడా ఉప్పును వేసి పప్పు గుత్తితో పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి పప్పును వేడిగా ఉన్నప్పుడు మెదుపుకుంటే పప్పు చాలా త్వరగా మెదుగుతుంది అలాగే చాలా మెత్తగా కూడా మెదుగుతుంది సో వేడిగా ఉన్నప్పుడే పప్పును మెదుపుకోవాలి చూడండి పప్పు బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుని ఇందులోకి తాలింపును వేసుకోవాలి తాలింపును వేసుకోవడానికి రెండు స్పూన్ల తాలింపు గింజలు రెండు మూడు రెమ్మల కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగు దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని నూనెతో తాలింపును పెట్టుకోవాలి మీ దగ్గర ఉంటే తాలింపులోనే ఒక ఎండుమిర్చిని కూడా వేసి తాలింపును పెట్టండి చూడండి మనకి తాలింపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా మెదుపుకున్న పప్పులోకి ఈ తాలింపును వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ పప్పుని ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి తాలింపు వేసాక పప్పుని ఎంత బాగా మరిగిస్తే రుచి అంత బాగా ఉంటుంది సో పప్పుని బాగా మరిగించాలి చూడండి ఐదు నిమిషాలకి పప్పు బాగా మరుగుతుంది కదా ఈ స్టేజ్లో మీకు కావాలంటే ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు నెయ్యి వేయకపోయినా కానీ పప్పు రుచి చాలా బాగుంటుంది ఇలా పప్పు బాగా బొడగలు వస్తూ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇలా చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా ఈ టమాటా పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రెసిపీ నచ్చితే సీఎం మహేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి